ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ చెప్పరా, ఏంటి విశేషాలు? ఇప్పుడు ఫోన్ అవసరమా? పిట్టివే, నీకు దండం పెడతాను. సరేరా, నేను మళ్ళీ చేస్తాను. షో, మేడం గారు వస్తున్నారు. నైట్ డాన్స్ చేసిన సెకండ్ ఫ్లోర్ గర్ల్స్ అందరూ ముందు వరుసలో వచ్చి నిలబడండి. ఏంటి, స్పెషల్ గా మీ పేర్లు పెట్టి పిలిస్తేనే వస్తారా? ఏంటి, నేను ఒక్కరోజు లేకపోతే నీకు నచ్చినట్టు డాన్స్ చేస్తూ అందరిని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నావా? అసలు మీ పేరెంట్స్ ఇక్కడ మిమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళారో తెలుసా? అక్కడ డిసిప్లిన్ గా లేరనే కదా, ఇక్కడ కూడా అలాగే చేస్తే ఇంక మీరు ఇక్కడుండి ఏంటి లాభం? అవును, మీకు ఒక లీడర్ కూడా ఉంది కదా, తనెక్కడా? ఎవరి మాట విని మీరు ఇలా డాన్స్ చేశారో నాకు బాగా తెలుసు. మేఘనా. ఎస్ మేడం. అందర్నీ ఇంత బాగా ఎగ్రెస్ చేసిన లీడర్ ఎక్కడా? మేడం, తను ఏ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరినీ రమ్మని నేను చెప్పాను కదా, తన్ని బొట్టు పెట్టి పిలవాలా? అది కాదు మేడం, మిత్రాకి డయానాకి దీనికి సంబంధం లేదు మేడం. మేఘనా, మిత్రా, మిత్రా, వాట్ ఈస్ దిస్ మిత్రా? మ్యామ్, నాకు దీనికి ఏ సంబంధం లేదు. ఓ, ఇలా చెప్తే నమ్మేస్తానా? మీరు చెప్పే అబద్ధాలు వింటూ పోతే నేను ఈ హాస్టల్ని ఎప్పుడో క్లోజ్ చేసుండేదాన్ని. అయినా నీ గురించి నాకు తెలీదా? ఈ హాస్టల్కి మంచి పేరుంది, దాన్ని నువ్వు నీ గ్యాంగ్తో చెడగొట్టాలని చూస్తే గర్ల్స్, నేను మీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాను, వెంటనే వెళ్ళి మీ థింగ్స్ తో పాటు అందరు బయటకు వెళ్ళిపోండి. మేడం ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు ఇలా చెయ్యం మేడం, మమ్మల్ని పంపించకండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి ఒంటరిగా బ్రతకాలి అంటే ఎన్నో అవస్థలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పడాలి, పడుతుంది కూడా. ఈ కాలపు అమ్మాయిలు వాళ్ళ స్వేచ్ఛ కోసం తనని తానే మర్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అలా మీరందరూ ఉండకూడదని ఈ హాస్టల్ ఇంత స్ట్రిక్ట్ గా నడుపుతున్నాను. ఇది మీరు అర్థం చేసుకుని నడుచుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది.
నన్ను తల్లిగా అనుకుంటే తల్లిగా ప్రేమను పంచుతాను, నన్ను ఫ్రెండ్గా అనుకుంటే ఫ్రెండ్లీగా ఉంటాను, వాడని అనుకుంటే వాడన్లా ఉంటాను, నన్ను శత్రువుగా చూస్తే నా రియాక్షన్ కూడా అంతే ఇదిగా ఉంటుంది. గాట్ ఇట్? వెళ్ళండి. మిత్ర, వార్డెన్ ఇలా తిట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? ఆ పల్లెటూరు మొద్దు. మిత్ర, మేడం చూస్తున్నట్టుంది, దీని సంగతి తర్వాత చూద్దాం. పద పద రా మిత్ర. సెక్యూరిటీ, రాత్రంతా పిల్లలు డాన్స్ చేస్తూ గోల చేస్తుంటే మీరేం చేస్తున్నారు? సారీ మేడం. మీకు మొబైల్లో సాంగ్స్ వినడానికే టైం సరిపోతుంది. అయినా మీరు సాంగ్స్ వినడానికి వచ్చారా లేక డ్యూటీ చేయడానికి వచ్చారా? సారీ మేడం. చిచి కర్మ కర్మ. దేవుడా, మేడం నుంచి నువ్వే కాపాడాలి. అనింది, ఇప్పుడు మేడం మూడు మాలైనట్టుంది, మనం తర్వాత వచ్చి మాట్లాడదాం. పద వెళ్దాం. లక్ష్మి. మేడం, రాత్రి కొత్తగా వచ్చిన అమ్మాయి భోజనం చేయలేదంట? అవును మేడం. మన హాస్టల్లో ఎవరు ఆకలితో ఉండకూడదని చెప్పాను కదా? అవును మేడం. ఇంకోసారి భోజనం విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. ఓకే మేడం. మేడం అందరితో అలాగే ఉంటారా? అవును ఆనంది, మేడం చాలా అంటే చాలా మంచివారు. అర్థమవుతుందిలే. కింద అందరినీ తిడుతుంటే ఆవిడలో బాధ్యత గల ఒక తండ్రిని చూశాను. ఎంతో ప్రేమ ఆప్యాయతని చూపించే తల్లిని చూశాను. అప్పుడే అనుకున్నాను మేడం చాలా మంచివారని. అవును, నేను భోజనం చేయలేదని మేడంకి ఎలా తెలుసు? సీసీటీవీ అక్క ఉంటుంది కదా, ఆ అక్క చెప్పినట్టుంది. జీజీటీవీయా? మేఘన అక్క చెప్పినట్టున్నారు. ఈ హాస్టల్లో ఏం జరిగినా ప్రతి విషయం ఆ కెమెరాలో చూసి అన్ని మేడంకి చెప్పి మంచి పేరు సంపాదించుకుంటుంది. అందుకే తనకి సీసీటీవీ అని పేరు పెట్టారులే. ఓ, జీజీటీవీయా? భలే ఉంది. హలో రేజీనా. గణేష్, ఎక్కడున్నావు రేజీనా? రాత్రి నన్ను కొంతమంది రౌడీలు తరుముకుంటూ వచ్చారు. నేను వాళ్ళని తప్పించుకొని హైదరాబాద్ బస్ ఎక్కొచ్చాను. ఒక అమ్మాయి పరిచయం అయింది, తనే నాకు బస్సులో టికెట్ తీసుకుంది. అక్కడ అమ్మాయి నన్ను చూసి హాస్టల్కి తీసుకెళ్ళింది. నిన్నటి నుంచి నీకు కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను, అస్సలు కలవటం లేదు. ఇప్పుడు హాస్టల్లో ఉండటానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. కాస్త మనీ పంపించవా? నేను అమౌంట్ పంపిస్తాను. నేను వచ్చే వరకు హాస్టల్లోనే ఉండు, బయటికి రాకు, ఎవరికంటా పడకు. అర్థమైందా? అలాగే. నాకు మా అమ్మ నాన్నల్ని చూడాలనుంది.